పటాన్చెరు నియోజకవర్గం ఆండూరు నర్సింగ్రావు ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి విచ్చేసి జెండా ఊపిర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, 2023 అసెంబ్లీ ఎన్నికల వేళవంద రోజులలో 6 గ్యారంటీలు, ఏడాదిలో 66 వాగ్దానాలు, 5 ఏళ్ల పదవీకాలంలో మేనిఫెస్టో హామీలను నెరవేరుస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పిందని భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజల మారింది పాలకులే పాలన కాదు అని నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అదెల్లి రవీందర్, కౌన్సిలర్లు ఎడ్లరమేష్, శంషాబాద్ రాజు, జిల్లా నాయకులు కొల్కూరి రాజశేఖర్, సుజాత, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షులు వీరేశం, ఈర్లరాజు, బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. యువతకు ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి ఆ రోజు ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు పెడితే ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగిందని చెప్పి మొత్తుకుంటే వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఆటో డ్రైవర్లను కూడా మోసం చేసినటువంటి ఘనత ఈ రోజు రేవంత్ రెడ్డి గారిది కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మహిళలను మోసం చేసింది రేవంత్ రెడ్డి గారిది కాదా? ఈ రోజు ఒక్కరికి కూడా ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా, ఆరోగ్య శ్రీ లేకుండా ఈ రోజు సెంట్రల్ నుంచి వస్తున్నటువంటి గురుకుల పాఠశాలలకు వస్తున్నటువంటి నిధులన్నీ కూడా సెంట్రల్ పార్టీయే అయినా కూడా ఈ రోజు నిధులు వస్తున్నా కూడా ఆ పిల్లలకి సరైనటువంటి భోజనం పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గురుకుల పాఠశాల విద్యార్థులు 51 మంది చనిపోతే 800 పైసలకు ఈ రోజు హాస్పిటల్ల పాలైన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఈ విధంగా పరిపాలిస్తూ ప్రజలను మోసం చేస్తూ అమాయకమైనటువంటి విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ఆరాధిస్తాం, ఆచి చూస్తాం, తూచి చూస్తాం అని చెప్పి ఇంకా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు పోతే మీరు చర్యలు తీసుకుంటారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఈ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ